శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పండిత సాయికృష్ణన్ గురిజీ గారు. వశీకరణ, భార్యాభర్తల కలహాలు, ప్రేమ విచార, అత్తకొడల సమస్యలు, రాజకీయ యోగం, సంతానలేమికి, నరఘోష, దుష్టశక్తి సమస్యలు, పరస్త్రీ, పరపురుష వ్యామోహాల నివారణం, రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు 100% శాశ్వత పరిష్కారం లభించును. సంప్రదించవలసిన నెంబర్ 7032290053. కొత్తగా పెళ్ళైంది, మంచి భార్య దొరికిందని ఓ భర్త తెగ సంతోషిస్తూ ఉన్నాడు. భార్యను బెంగళూరు తీసుకెళ్లి మరీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. కానీ ఆమె ప్రవర్తన చూసి ఏదో తేడా కొడుతుందని అనుమానించాడు. ఆ అనుమానంతో నిఘా పెట్టి ఏకంగా చంటబ్బాయిలో చిరంజీవి మాదిరిగా ఇన్వెస్టిగేషన్ చేయగా అతనికి దిమ్మ తిరిగే షాక్ కొట్టింది. అది మామూలు షాక్ కాదు, ట్రాన్స్ఫార్మరే పేలిపోయేంత. మరి ఆ షాక్ వెనుకున్న కథ ఏంటో చూద్దాం. కృష్ణా జిల్లా గంపలగూడెంకు చెందిన వెంకటేష్ పెళ్లి చేసుకునేందుకు మ్యాట్రిమోనీ సైట్లో వివరాలు ఉంచాడు. మంచి అమ్మాయి కావాలనే కోరికతో వెంకటేష్ తెగ ప్రయత్నించాడు. ఆ సమయంలోనే మహబూబాబాద్ జిల్లాకు చెందిన స్వప్న పరిచయమైంది. ఇద్దరు మ్యాట్రిమోనీ సైట్ ద్వారానే స్నేహితులయ్యారు. ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చాయి. ఇక వెంకటేష్కు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది. దీంతో స్వప్న కూడా అతన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. పెద్దలంతా కూర్చొని మాట్లాడుకుని 10 April 2019 గ్రాండ్గా పెళ్లి చేశారు. ఇక పెళ్లి కాగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం కావడంతో స్వప్నను బెంగళూరు తీసుకెళ్లాడు వెంకటేష్. బెంగళూరులో స్వప్న వెంకటేష్లు అన్యోన్యంగానే ఉన్నారు. కానీ స్వప్న ప్రతిరోజు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. కోర్టులు లాయర్లంటూ ఫోన్లో సీరియస్గా కోపంగా మాట్లాడుతుండేది. దీంతో ఏమైందని వెంకటేష్ అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా బంధువుల గొడవలే అంటూ దాటవేసేది. కానీ ఆమె ప్రవర్తన మీద భర్తకు రోజు రోజుకు అనుమానం పెరిగింది. అసలేం జరుగుతుందని భర్త సీరియస్గా అడిగితే తిట్టి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయేది. కానీ ఆ ఫోన్ మాత్రం ఆపేది కాదు. మరోసారి నువ్వు కోర్టు విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావని వెంకటేష్ నిలదీశాడు. తనను అనవసరంగా నిలదీస్తున్నావని గొడవకు దిగేది. తన భార్య ప్రవర్తనకు చిరాకు పడేవాడు వెంకటేష్. ఏదో దాస్తుందని మానసిక ప్రశాంతత కోల్పోయాడు. దీంతో ఆమె ఊరిలోని వారి ద్వారా రహస్యంగా వివరాలు సేకరించాలి అనుకున్నాడు. కానీ అసలు విషయం తెలిసి తానే స్వయంగా వెళ్ళి సమాచారం తెలుసుకుంటే మోర్చపోయినంత పనైంది. ఎందుకంటే ఈ వెంకటేష్ ఆమెకు 9వ భర్త. ఆమె లీలలు, అవతారాలు తెలిసి కన్నీరు మున్నీరయ్యాడు. ఆన్లైన్లో కొన్న సరుకుల మాదిరిగా ఆన్లైన్ మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకున్నందుకు చీప్ పెళ్ళం దొరికిందని లబోదివ్వమన్నాడు. 9వ మొగుడిగా తానుండలేనని స్వప్నకు చెప్పాడు. నన్నెందుకు మోసం చేశావని నిలదీస్తే, నాకు ఇంతకుముందు పెళ్లి కాలేదు, అసలు పరాయి మగాడితో నాకు ముద్దు రుచి కూడా తెలియదు, పతివ్రతలకే పెద్ద పతివ్రతనైన నన్ను అనుమానిస్తావా అంటూ రోదించి నానా రచ్చా చేసింది. కానీ ఆమె బంధువుల ముందే ముందు పెళ్లి కొడుకుల వివరాలను ఓటర్ లిస్టులోని ఓటర్ల పేర్లు చదివినట్టు చదివినిపించాడు. ఒకట వాడిని వదిలేసింది, రెండో వాడు ఈమెను వదిలేశాడు, మూడో మొగుడికి ఏం పెట్టిందో తెలియదు కానీ వాడు పోయాడు. ఇక 4, 5, 6, 7, 8 వాడిని చేసుకొని నగలతో ఉడాయించింది. పాత మొగుళ్లలో 4 కేసులు పెట్టడంతో కోర్టు చుట్టూ తిరుగుతోంది. అవి వేరే పోలీస్ స్టేషన్లో కావడంతో చాలామందికి ఈ విషయాలు తెలియవు. కానీ నాకు మాత్రం అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా మాదిరిగా కట్టిన చెర కట్టి తిప్పి కట్టి నా కళ్ళకు కనికట్టు కట్టి ముగ్గులోకి దింపింది. 3 మూరల మల్లెపూలు పెట్టుకుని పెళ్లి చూపులకు వస్తే సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ అనుకున్నా. కానీ నా నంబర్ ఆమె లిస్టులో 9 అని తెలిసాక అన్నం కూడా సహించలేదని రోదించాడు పాపం. ఇక సాక్ష్యాలు కూడా చూపించడంతో స్వప్నవైపు బంధువులు, పంచాయతీ పెద్దలు ఏమీ మాట్లాడలేకపోయారు. జరిగిందేదో జరిగిపోయింది, గొడవలెందుకు కలిసుండమని ఓ పెద్ద ఆయన లేచాడు. ఆ మాటకి ఇంతెత్తున లేచాడు వెంకటేష్. ఊరుకోండి సార్, ఇలాంటి మోసగతతో సంసారం చేయడం కంటే అడవుల్లోకి వెళ్ళి అన్నంలో కలవడం బెటర్ అని వెంకటేష్ ఎక్కివెక్కి ఏడ్చాడు. ఇక ఫైనల్గా నాకు విడాకులు ఇస్తే నా మానాన నేను వెళ్ళిపోతాను, ఈసారి ఫ్రెష్గా మొదటిసారి పెళ్లి చేసుకునే యువతిని ఎంచుకుంటానని చెప్పాడు. కానీ అది కుదరదని చెప్పింది స్వప్న. నాకు 3 ముళ్ళు వేశావంటే నీ లైఫ్ నా లాకర్లో లాక్ అయినట్టే, నేను ఇవ్వను, మనం కలిసే ఉందాం, నాకు ఒక్క పెళ్లి కూడా కాలేదంటుందా మళ్ళీ. అప్పుడెప్పుడు ఎంగేజ్మెంట్ దగ్గర ఒకటి ఆగిపోయింది, అది కేసు నడుస్తుందని స్వప్న చాలా కూల్గా చెప్పింది. వెంకటేష్ మాత్రం నువ్వు ఎన్ని కహానీలు చెప్పినా విడాకులు కావాల్సిందని రచ్చ చేశాడు. అయితే వెంకటేష్ తనను వేధిస్తున్నాడని, అతను 9 దొంగ పెళ్లిళ్ళు చేసుకుని తనను గృహహింసకు గురి చేస్తున్నాడని మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అంతేకాదు మంచి మనిషైన తనను వేధిస్తున్నాడని, వెంకటేష్ను జైల్లో వేసి శిక్ష వేయించండి అని, లేదంటే నాతో సంసారమైనా చేయించాలని పోలీసులకు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకుంది. దీంతో పోలీసులు అతన్ని పిలిపించి విచారించగా, తన భార్య చేతిలో మోసపోయిన నా 8 మంది బ్రదర్స్ లిస్టు చూడండి, వీరంతా ఆమె బాధితులే. పెళ్లిళ్ళు చేసుకోవటం, శోభనాలు జరుపుకున్నాక నమ్మించి నగలు డబ్బు లాగటం, ఆ తర్వాత మ్యాట్రిమోనీ సైట్లో కత్తిలాంటి ఫోటో పెట్టి నాలాంటి వాళ్లను మళ్లీ బకరాలు చేయటం,
ఆమె మొగుళ్లలో నాది 9వ నంబర్ సార్, మీరే నాకు న్యాయం చేయాలని ఏడ్చాడు. ఇలాంటి నిత్య పెళ్లి కూతురుతో ఎలా సంసారం చేయమంటారు? మీరే న్యాయం చేయాలని పోలీసులతో వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు పాపం. అతని బాధ చూసి పోలీసులకు కూడా మనసు కరిగింది. కానీ స్వప్న మాత్రం అతనే నా 9వ హ్యాండ్, నేను అసలు ఫస్ట్ హ్యాండ్, అతనిదే మోసమని వాదించింది. కానీ ప్రాథమిక విచారణలో స్వప్న ఎంతో మందికి స్వప్నాల్లో కనిపించి కితకితలు పెట్టి మురిపించిందని తెలిందట. ఇక ఇటు పెళ్లికొడుకు వెంకటేష్కు కూడా ఏమైనా ట్రాక్ రికార్డు ఉందేమోనని విచారిస్తున్నారు పోలీసులు. అలా ఓ నిత్య పెళ్లి కూతురు 9 పెళ్లిళ్ళు చేసుకుంది, ఫ్రెష్గా మంచి భార్య దొరికిందని సంతోషించేలోపే జీవితం తలకిందులైపోయింది. ఇప్పుడు పెళ్ళంటేనే పాపం వెంకటేష్ గజగజ వణికిపోతున్నాడు. ఇది 9 పెళ్ళిళ్ళ కథ. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది గంపలగూడెం. ఈ అమ్మాయి నాకు తెలుగు మ్యాట్రిమోనీలో పరిచయం. వీళ్ళ నాన్న, అమ్మ, అక్క, చెల్లి, బావ, అన్నయ్య, తమ్ముడు ఎవరైతే ఉన్నారో అందరూ చుట్టాలు మా ఇంటికి వచ్చి మమ్మల్ని పెళ్లి గురించి మాట్లాడారు. 3-4 సార్లు వచ్చి మాట్లాడిన తర్వాత మంచి వాళ్ళని చెప్పి మాకు అనిపించి మేము పెళ్లికి ఓకే అన్నాం. మాకు పెళ్లి అయిన తర్వాత తెలిసింది ఈ అమ్మాయికి 8 పెళ్ళిళ్ళు, 9 పెళ్ళిళ్ళు అయినాయని. అసలు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయో కూడా మనకు తెలియదు. నేను ఎన్నో వాడినా కూడా తెలియదు, నాకు తెలియదు. నా దగ్గర చాలా వరకు నేను ఒక 4-5 పెళ్ళిళ్ళకి సంబంధించిన ప్రూఫ్లన్నీ డైవర్సీ నేను తీసుకొచ్చాను. అవన్నీ కూడా నాంపల్లి కోర్టులో సాధించాను. ఇవన్నీ అసలు నీకు ఎట్లా పరిచయం? ఈ అమ్మాయి నాకు తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం. అదే ఎప్పుడు ఎప్పుడు పరిచయం? 2018 లాస్ట్లో. ఎవరు మీది? మాది గంపలగూడెం అండి. ఎక్కడది? కృష్ణా జిల్లా. మ్యారేజ్ ఎప్పుడైంది? 2019 ఏప్రిల్ 10, 2019 మా మ్యారేజ్ అయింది. ఏముందండి, ఇవన్నీ తెలిసిపోయినాయని నేను వద్దంటున్నానని కోపం. నా దగ్గర డబ్బులు తీసుకోవాలి, లూటీ చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, చీట్ చేయాలి. ఇదే అడుగుతండి. మొబైల్ పోలీస్ స్టేషన్ నాకు రాసి అంటుంటది. ఇవ్వండి. ఒకసారిగా ఎప్పుడు ఏమి స్టెబిలిటీ అనేది ఉన్న మనిషి కాదు. ఇంత కావాలి, నేను ఇంత అయితే కనుక నేను ఏదో ఒకటి చేసుకుంటాననే మనిషి కాదు. ఎప్పుడు కూడా నిజాయితీగా, నీతిగా, స్టెబిలిటీగా ఎప్పుడూ లేదు. ప్రూఫ్లన్నీ ఎట్లా సంపాదించాను? నాకు నాంపల్లి కోర్టులో దొరికినాయి అండి. ఎట్లా దొరికినాయి? ఈ కోర్ట్స్లో కొన్ని దొరికినాయి. నాంపల్లి కోర్టులో నేను ఒక్కొక్కసారి ఆమెని ఆమె వెళ్ళినప్పుడల్లా నేను వెనకాల వెళ్ళి కొంచెం ఇన్వెస్టిగేషన్ లాగా చేయడం వల్ల నాకు కొన్ని చాలా వరకు డౌట్ ఎట్లా వచ్చింది ఆమె మీద? ఆమె మీద నేను ఒకసారి ఇంటికి, నేను జనరల్గా భోజనానికి ఇంటికి రాను. ఒకసారి ఈ అమ్మాయి భోజనానికి నేను ఇంటికి వస్తే కేసు కేసు అని చెప్పి ఫోన్లో మాట్లాడుతుంది. ఆ తర్వాత ప్రతి 15 రోజులకి 10 రోజులకి ఏదో కేసు రీత్యా హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వచ్చేది. ఎందుకు వచ్చాయి, ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని అంటే కనుక ఫైర్ అయిపోయి ఇష్టం వచ్చినా నన్ను తిట్టడం కొట్టడం చేసేది. ఒకసారి నాకు ఇట్లే డౌట్ వచ్చి నేను ఆమెను వెంబడిస్తే నాకు ఇక విషయం అర్థమైంది. ఇట్లనే ఉండేదండి బెంగళూరులో. బెంగళూరు మేము ఒక 2 నెలలు కలిసి ఉన్నాం. ఆ తర్వాత మేము ఎప్పుడు కలిసిలేము. 2 నెలలు మాత్రమే కలిసి ఉన్నాం. మీ జాబ్ ఎక్కడ? మాది బెంగళూరు అండి. ఏం జాబ్ చేస్తున్నారు? బెంగళూరు ఏం జాబ్? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. మీ పేరు? నా పేరు వెంకటేష్ నేరెళ్ళ.
కర్ణాటి స్వప్న. ప్రాపర్ ఎక్కడ? మహబూబాద్ అండి, ప్రాపర్ మహబూబాద్. కాకపోతే హైదరాబాద్ లో ఉంటుంది వాళ్ళ అమ్మతో పాటు. ఇక్కడ కేసు పెట్టుద్ది, అక్కడ కేసు పెట్టుద్ది. కేసులన్నీ అక్కడ ఉంటాయి, కంప్లైంట్ ఇక్కడ ఉంటుంది. అసలు నీ డిమాండ్ ఏంది మొత్తం? ఆ డిమాండ్ డబ్బులు అండి, అంతకన్నా ఏం లేదు. డబ్బులు నీ డిమాండ్? నా డిమాండ్ ఏముంది? ఇన్ని పెళ్లి చేసుకున్నామని నేనేం చేయగలనండి? విడాకులు ఇద్దాం. నేను ఉండలేనండి, ఈ టార్చర్ నేను భరించలేను. నా వల్ల కాదు, నాకు విడాకులు ఇప్పించండి. నిత్య పెళ్లి కూతురు, నిత్య పెళ్లి కూతురు స్వప్న కర్ణాటి, నిత్య పెళ్లి కూతురు. ఇగోండి, తీసుకోవడం, హనీ ట్రాప్ చేయడం, బ్లాక్ చేసేయడం, ప్రతి ఒక్కడి దగ్గర బ్లాక్ మెయిలింగ్. టిన్ని 81, పెట్టింది 92. ఎవరిని మోసం చేద్దామనండి? ఎంతమందిని మోసం చేసింది? ఇవ్వండి 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, 2 పాన్ కార్డులు. ఉన్నది మహబూబాదు, పాస్పోర్ట్లో అడ్రస్ మాత్రం హైదరాబాద్ది. మరి ఎందుకు ఉంటుందో తెలీదు. ఫస్ట్ డైవర్స్ అండి మహబూబాద్ కోర్టులోనే. వాళ్ళ మామయ్యతోనే ఫస్ట్ డైవర్సు. రెండవ మొగుడితో 498 కేసు ఇప్పటికీ నాంపల్లి కోర్టులో రన్ అవుతుంది. ఇప్పటికీ ఈ రోజుకి మ్యారేజ్ చేసుకుందండి ఈ అబ్బాయితో. ఉన్నది హిందూ, చేసుకుంది క్రిస్టియన్ మ్యారేజ్. ఈ అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. రెండో పెళ్లి అవ్వకముందే మూడో పెళ్లి చేసుకుంది. తెలిసిందంతా తిరిగి వీడి మీద రేప్ కేసు పెట్టి 400,000 లూటీ చేసింది వీడి దగ్గర. ఇప్పటికీ ఆ అబ్బాయి మీద రేప్ కేసు రన్ అవుతుంది. డబ్బులు తెంగి వీడి మీద రివర్స్ కేసు పెట్టింది. ఇది ఒకటి తీసుకోండి. బెంగళూరులో జాబ్ చేస్తుంది, సీనియర్ మేనేజర్, వాళ్ళ మేనేజర్ మీద కేసు పెట్టింది. సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టి వీడి దగ్గర 300,000 లాగింది.